బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆయనతో పాటు 12 మందిపై కేసు బుక్ చేశారు. పోలీసులపై దాడి, విధులకు ఆటంకం, కోవిడ్ రూల్స్ బ్రేక్ చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు. దీని గురించి పూర్తి అప్డేట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మాదిరి ఈ రోజు మార్నింగ్ మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజీ కరీంనగర్ కు బండి సంజయ్ ని తరలించారు. ఇక ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే బండి సంజయ్ ని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి కరీంనగర్ జిల్లా కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై 3 కేసులు నమోదు చేశారు. అతనితో పాటు మరొక 16 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కూడా ఒక కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులపై దాడి చేయడము, అలాగే పోలీసుల విధులకు భంగం కలిగించారు, కోవిడ్ నిబంధనలను పాటించలేదని ఇక 332, 333, 149, 147 సెక్షన్లను కూడా పోలీసులు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 51 జీవో నెంబర్ కింద కూడా 188 డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన కేసు కూడా బుక్ చేశారు. సో బండి సంజయ్ నమోదు చేసిన కేసులలో ఒక కేసు సంబంధించి 333 మాత్రం ఇది నాన్ బెయిలబుల్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్టయితే ప్రస్తుతం బండి సంజయ్ ని పోలీసులు అయితే కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు ఇప్పుడు బండి సంజయ్ హాజరుపరిచిన నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ నాకు తెలియనుంది. ఓవరాల్ గా ఇతనిపై బండి సంజయ్ పై పెట్టిన 4 కేసులో ఒక కేసు మాత్రం నాన్ బెయిలబుల్ అని తెలుస్తుంది. మరి నాన్ బెయిలబుల్ కు సంబంధించిన ఇష్యూలో బండి సంజయ్ కి ఇక జైలుకు తరలిస్తారా, మరి బెయిల్ దొరుకుతుందా లేదా అనేది మాత్రం కొంచెం టెన్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అతని భార్య, సోదరుడు కూడా కోర్టుకు ఇప్పుడే కోర్టులోకి ఎంటర్ అయ్యారు. బండి సంజయ్ తో మాట్లాడేందుకు పోలీసులు అయితే అనుమతించారు. ఇక హైదరాబాద్ నుంచి వచ్చిన న్యాయవాదులు కూడా బండి సంజయ్ కి సంబంధించిన కేసు విషయంలో ఇక బండి సంజయ్ ని కలవడానికి ఇప్పుడే లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్టయితే కరీంనగర్ కోర్టు ముందర కొంత పోలీసులు ఇటు మీడియా అలాగే కార్యకర్తలతో కొంత వాతావరణం అయితే కొంచెం అందరిగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో మాత్రం బండి సంజయ్ బెయిల్ మీద వదులుతారా, మరి ఇక జైలుకు పంపిస్తారా అన్నది తెలుస్తుంది మాదర్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.